భూమి మీద ఇప్పటికీ మిగతాతో సంబంధం లేకుండా జీవించే ఆదిమానవులు ఉన్నారు. అందులోనూ భారత్ దగ్గరలోని నిషేధిత అండమాన్ దీవిలో వారి జీవన విధానం కొనసాగుతుంది. అక్కడున్న నార్త్ సెయింటినీస్ దగ్గర గురించి తెలుసుకోవాలనుకుంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 70,000 ఏళ్ల కిందట నాడు ఆఫ్రికా ఖండం నుంచి మానవుడు ఇక్కడికి వచ్చారనేటువంటిది సమాచారం. మన మానవులతో సంబంధం లేకుండా వారు అక్కడ ఎలా జీవిస్తున్నారు ఏంటనేటువంటి చాలా ఆసక్తికరం, ఆశ్చర్యం. మనను శత్రువులుగా చూస్తూ అక్కడ వెళ్తున్న వారిని బాణాలతోనే చంపేస్తున్నామేనో మరింత గగుర్పాటు కల్పించేటువంటి అంశం. వారిని జనజీవన సమంతలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా ఆచరణ సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం వారి గురించి మరింత లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే వారి జీవన విధానంపై డ్రోన్ల కదలికలతో కథనాలను తీనుంది. ఇందుకు మానవరహిత డ్రోన్లను వాడనున్నారు. శబ్దం రాకుండా ఉండే డ్రోన్లు వారు ఎలా జీవిస్తున్నారు, వారికి నిప్పు తెలుసా, అసలు ఏం తింటున్నారు, ఎలా ఆరోగ్యంగా ఉంటున్నారు, జంతు జీవాల బారిన పడకుండా తమను తాము ఎలా కాపాడుకుంటున్నారు ఏంటనేటువంటిది ఇప్పుడు తెలియనుంది. అమెరికన్ టూరిస్ట్ జాన్ ఎలెన్ చౌను వారు చంపేసిన తర్వాత ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త ఆంథ్రోపాలజిస్ట్ అయిన టిఎన్ పండిట్ మరింతగా తమ పరిశోధనలు చేస్తున్నారు. 1991-66 మధ్యకాలంలో మొదటిసారి ఈ దీవిలో అడుగుపెట్టిన తొలి పరాయ వ్యక్తి ఆయనే. ఈ దీవిలోని ఆదివాసిని మచ్చి చేసుకోవటానికి ఆయన కొన్ని కొబ్బరికాయలు, ఇనం మొక్కలను తీసుకెళ్లినట్టు పండిట్ గతంలోనే తన జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్పెడిషన్లో భాగంగా అనేక సార్లు సెయింటినల్ దీవికి వెళ్ళి అక్కడి ఆదివాసీలను మచ్చ చేసుకున్నట్టు ఆయన తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన సందర్భాలను తెలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలను, మిగతా వాటిని బహుమతిగా ఇచ్చాడు. మత్స్య స్థానిక మత్స్యకారుల సహకారం కూడా ఇందుకు బలంగా ఉంది. ఇందుకు తగిన ఆధారాలుగా 1991 తీసిన ఫోటోలను కూడా చూపించాడు. అయితే మొదటిసారి సెయింటినల్ దీవికి వెళ్ళినప్పుడు ఆదివాసీల నివాస ప్రాంతాలను చూసేటువంటి అవకాశం కలిగిందని, అక్కడ 18 వరకు గుడిసెలు కనిపించాయని, వాళ్ళ వద్ద విలాంబులు, బాణాలు, బరిసెలు కూడా ఉన్నాయని పండిట్ గతాన్ని నెమరేసుకున్నారు. ఒక ఈస్ట్ ఆఫ్రికా నుంచి, అంటే చీకటి ఖండం అని పిలువబడే ఖండం నుంచి కొన్ని తెగలు వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో స్థిరపడ్డాయని, అలా స్థిరపడినటువంటి కొన్ని తెగల్లో ఒక తెగ ఈ నార్త్ సెంట్రల్ ఐలాండ్లో ఇప్పటికీ ఉంది అని చరిత్ర చెప్తున్నటువంటి ఆధారం. అయితే ఇది వెలుగులోకి వచ్చింది బ్రిటిష్ కాలం నుంచి వెలుగులోకి వచ్చింది. అక్కడ ప్రజలు ఇప్పటికీ నాగరికత తెలియదు, నిప్పు తెలియదు, చక్రం తెలియదు, వ్యవసాయం తెలియదు. వాళ్ళు వాళ్ళ భూమి మీదకి ఎవరైనా ఏ రకమైన జంతు జీవ రాశి వచ్చినా వాళ్ళని ఏలియన్స్గా భావిస్తారు. వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం ఎదుటివారిని చంపుతారు. వాళ్ళు నరమాంస భక్షకులు కాదు. అది మన చారిత్రక ఆధారాలు చెప్పినా, ఎవరు చెప్పినా ఆ సముద్ర ఒడ్డునే పాతి పెడుతున్నారు తప్ప తినట్లేదు. ఇక్కడ నుంచి మనం ఏదైనా ఆహారం పంపినా ఒక పందిని ఒక ఆంథ్రోపాలజిస్టే దాన్ని కూడా గొయ్యి తీసి కప్పెట్టారు తప్ప దాన్ని తినలేదు. కొబ్బరి బండాలు ఇస్తే తీసుకున్నారు. అంటే ఇప్పటికి కూడా ప్రకృతి బిడ్డల్లా ఉన్నారు. కొబ్బరికాయలు, లేకపోతే ఆకులు, అలములు, చెట్లు, పళ్ళు, పక్షులు, ఆ సముద్ర చుట్టూ వాళ్ళు దొరికే కొన్ని చేపలు మాత్రమే వాళ్ళకి ఆహారం. వాళ్ళకి చీకటి, వెలుగు, ఈ రెండు వీటి మధ్యలో జీవిస్తున్నారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఉండే ఎన్నో మజిలీల్లో సెంటినరీస్ ఒక మజిలీ. కానీ ఒకటి మాత్రం నిజం, మన భారతీయులు. కానీ వాళ్ళకి ఆధార్ కార్డు లేదు. మన భారతీయులు, వారికి వాటర్ గుర్తింపు కార్డు లేదు. మన భారతీయులే, కానీ భారతదేశ పౌరసత్వం లేదు. మనతో ఉంటున్న గుర్తు తెలియని భారతీయులు సెంటినరీస్. అక్కడ వారికి దొరకని కొబ్బరికాయలను వదిలొచ్చామని, బాణాల చివరిన కోసుగా ఉంచుకునేందుకు కొన్ని ఇనం మొక్కలు కూడా బహుమతిగా ఇచ్చినట్టు చెప్పారు. చిన్నగా ఈ పండిట్ను, ఆయన సహచరులను ఆదివాసీలు నమ్మటం ప్రారంభించారు. నేరుగా తమ వద్ద నుండి కొబ్బరికాయలు కూడా తీసుకున్నారని ఆయన చెప్పాడు. అసలు వాస్తవంగా ఏం జరగబోతుంది, ఏంటి, ఇప్పుడు భారత ప్రభుత్వం ఎలాంటి పరిశోధన చేస్తుంది అనేటువంటి మరిన్ని వివరాలను, ఇది సంబంధించి పరిశోధన చేసేటువంటి మహేంద్ర చక్రవర్తి కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలను చెప్పారు. రీసెంట్గా సెంటినలీస్ లో జాన్ ఇష్యూ జరిగిన తర్వాత అటు అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి మేరకు అమెరికా ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేయదలుచుకున్నాయి. అది ఏంటంటే, అసలు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళ నిత్యకృత్యం ఏంటి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఒక డ్రోన్స్ కెమెరాతో, హై సెక్యూరిటీ కెమెరాస్తో షూట్ చేయాలి, ఈ ప్రపంచానికి తెలియచెప్పాలి అన్నదే తప్ప, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ మానవ హక్కుల్ని పాటు పెట్టాలనే ఉద్దేశం కాదు. ఒక సామాజిక శాస్త్ర